రొంపికుంటే గ్రామ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు గడ్డం చంద్రయ్య మీద తప్పుడు కేసు పెట్టిన నేహారెడ్డి వివాహిత. వివరాల్లోకి వెళ్తే తన భర్త శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ, నేహారెడ్డికి నాకు వివాహమై 6 నెలలు అవుతుంది, మేము గత కొద్ది రోజులుగా విడిపోయే ఉంటున్నాం, కావాలని నా భార్య నేహారెడ్డిని బెదిరించడానికి తప్పుడు కేసు పెట్టింది, మా మామయ్య చంద్రయ్య మీద కేసు పెట్టింది, మా మామయ్యకు ఈ కేసు విషయంలో ఎలాంటి సంబంధం లేదు అని అన్నారు. నా భార్య నన్ను కూడా క్యాస్ట్ ఫీలింగ్ తో నన్ను కూడా తిట్టేది, ఎందుకంటే నేను ఎస్సీ కులానికి చెందిన వాడని, ఆమె రెడ్డికి చెందిన అమ్మాయి, మేము ఇష్టపడి ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నాము, కానీ 3 నెలల తర్వాత నా మీద కక్ష సాధించిన నా భార్య నా బంధువులపై అసత్య ఆరోపణలు చేస్తుంది, మా మామయ్య చంద్రయ్యపై 25 ఫిబ్రవరిలో ఫిర్యాదు చేసింది, 26 ఫిబ్రవరి నా స్నేహారెడ్డిపై పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది, ఎస్ఐ ఉపేందర్ కేసు దర్యాప్తు చేస్తా అన్నారు. గడ్డం చంద్రయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రొంపికుంట పాఠశాలలో గెస్ట్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. గత 2 రోజుల క్రితము నేహారెడ్డి అనే హైదరాబాద్ అమ్మాయి పెద్దపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి నాపై, నా పెద్ద కూతురు సాత్వికపై కంప్లైంట్ చేయడం జరిగింది. వాస్తవంగా అమ్మాయి ఎవరో మాకు తెలియదు, అయినప్పటికీ కంప్లైంట్ చేసి నన్ను చంపుతాడు, హెడ్ మాస్టర్ గారు నన్ను చంపుతారు, చంపాలని బెదిరిస్తున్నాడు అని నా పైన అసత్య ఆరోపణలు చేయడం జరిగింది. నేను ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ముందు సమాజాన్ని, మంచి సమాజాన్ని తయారు చేయడానికి పిల్లలకు నైతిక విలువలు నేర్పవలసిన బాధ్యత నా పైన ఉంది. ఒక హెడ్ మాస్టర్గా పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పేటటువంటి స్థితిలో ఉండి మరి ఈ విధమైనటువంటి అమ్మాయిల్ని చంపడం కానీ, తర్వాత ఇలాంటి విషయాల పట్ల నాకు ఎలాంటి కుతూహలం లేదు. అయినప్పటికీ మరి ఆ అమ్మాయి వచ్చిన కంప్లైంట్ చేయడం జరిగింది. మరి ఈరోజు సమాజంలో ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి నాపైననే ఈ విధంగా చేసింది అంటే మరి ఆ అమ్మాయి వ్యక్తిత్వానికే నేను, ఆ అమ్మాయి యొక్క వ్యక్తిత్వానికే నేను ఈ విషయాన్ని, ఆ వ్యక్తిత్వం నేను విడిచిపెడుతున్నాను. మరి ఆ అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధం లేకున్నప్పటికీ ఫోన్ కాంటాక్ట్స్ ద్వారా కానీ, వాస్తవంగా కలిసి కానీ నేను ఎలాంటి బెదిరించడం కానీ, ఫోన్ ద్వారా కాల్ చేయడం కానీ అలాంటి విషయాలు జరగలేదు. మరి ఈ విధంగా నన్ను బజారుకి ఇచ్చి నా కుటుంబాన్ని, నా పిల్లల్ని, నాకు 2 అమ్మాయిలు, ఆ అమ్మాయిల్ని రేపు పెళ్ళిళ్ళు చేసేటటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి అమ్మాయి, పెళ్ళిళ్ళు కావాల్సినటువంటి అమ్మాయిలు, వాళ్ళను కూడా ఈ విధంగా మీడియా ముందుకు వచ్చి ఆ నేహారెడ్డి అనే అమ్మాయి నన్ను బజారుకి ఇచ్చి, నన్ను బజారులో పెట్టి ఈ విధంగా చేయడం వల్ల నేను మానసికంగా బాగా బాధపడుతున్నాను. స్టేషన్ కేసు వచ్చి నన్ను ఈ విధంగా బాధపడుతున్నాను. నేను కూడా ఈరోజు మరి ఎస్ఐ గారికి జరిగినటువంటి విషయము విఫలంగా చెప్పి మరి నేను కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. ఏదైనా విషయం నా ద్వారా ఏదైనా తప్పు జరిగినట్లయితే ఎస్ఐ గారికి కంప్లైంట్లో మరి నిజాలు గమనించి, ఏదైనా నా పరంగా ఏదైనా తప్పు జరిగినట్లయితే మరి డిపార్ట్మెంట్ పరంగా తగు చర్య, నేహారెడ్డి పైన నా పైన తగు చర్య తీసుకుంటూ మరి ఒకవేళ ఇది తప్పుడు విషయం అయితే, తప్పు కేసు అయినట్లయితే మరి నేహారెడ్డి పైన కఠినంగా చర్య తీసుకొని శిక్షించాలని నేను కోరుతున్నాను. పెద్దపల్లి గ్రామం, పెద్దపల్లి మండలము. నేను గత 5-6 సంవత్సరాల నుంచి వెళ్ళి హైదరాబాద్లో కార్ డ్రైవింగ్ చేస్తున్నా. నాకు డ్రైవింగ్ స్కూల్లో అమ్మాయి పరిచయం అయ్యి ప్రేమగా మారిన తర్వాత మేము ఇద్దరం పెళ్లి చేసుకోవడం జరిగింది. అది కూడా ఆర్య సమాజ్లో చేసుకున్నాం ఇష్టపూర్వకంగా. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చిందో అందరూ యాక్సెప్ట్ చేస్తేనే చేసుకున్నాము. ఒక 3 నెలలు బాగానే ఉన్నాము. 3 నెలల తర్వాత ఆ అమ్మాయి బిహేవియర్ చేంజ్, అంటే నువ్వు నాకు వద్దు, నువ్వు నాకు డైవర్స్ ఇవ్వాలి, ఆ విధంగా మాట్లాడడం జరిగింది. ఆ రికార్డింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. తర్వాత నాకు చెప్పకుండా ఒక 2 అవర్స్లో ఇల్లు కాల్ చేసిన సందర్భం, దాని తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఇంటిమేట్ చేస్తే మాకు సంబంధం లేదని చెప్పింది. వాళ్ళు వదిలేసి కూడా దాదాపుగా 5-6 సంవత్సరాలు అవుతుంది ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి ఇండివిజువల్గానే ఉంటుంది. నైట్లు లేచి బయటికి వెళ్ళిపోవడం, కొంచెం మతిస్థిమితం లేదనే ఉద్దేశం నాకు వచ్చింది. ఏదో కొంచెం సైకో లాగా బిహేవ్ చేయడం, చాటిస్ట్గా. ఇప్పుడు ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మా మామయ్య వాళ్ళు మా నాన్నకు ఫోన్ చేస్తాం, మా నాన్న నన్ను పిలిపించడం జరిగింది ఇక్కడ. కానీ ఈ కంప్లైంట్కి సంబంధించి కానీ మా మామయ్య బెదిరించండి అనే విషయంలో కానీ
ఈ బెదిరించిండు అనే దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు, ఎలాంటి సంబంధం లేదు. మా మామయ్యను అనవసరంగా రాగిందని చెప్పేసి నేను చెప్తున్నా, ఆయన బెదిరించింది కూడా ఎప్పుడూ లేదు. 3 నెలల నుంచి మా ఇద్దరి మధ్య పర్సనల్గా మనస్పర్ధలు లేవు. వచ్చి మేము బయట ఉన్నాం, ఎక్కడ ఉన్నాం అక్కడ విడిపోయి ఉన్నాం, సరే మాట్లాడుకుందామని చెప్పేసి. నాకు డైవర్స్ కావాలి, నువ్వు నాకు వద్దు, నేను రివెంజ్ తీసుకున్నాను నీ మీద, నేను ప్రేమించిన మీ మామయ్య వాళ్ళ కూతురులను నీకు పెళ్లి పెళ్లి కాకుండా చేస్తా అనే ఉద్దేశాలతో మాట్లాడింది. మాట్లాడే సంబంధం సరే నువ్వేం చేసుకుంటావు చేసుకో, నేను ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతా అని చెప్పేసి నేను కూడా చెప్పడం జరిగింది చాలా సందర్భాల్లో. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అమ్మతో కూడా మాట్లాడినా, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళినా, మేము ఎస్సి ఆమె ఓసి రెడ్డి, ఈ క్యాస్ట్ ఫీలింగ్ తోటి కూడా తిట్టింది. ఆ రికార్డింగ్ సినిమా కూడా వినిపిస్తాం నా దగ్గర ఉంది. ఈ కేసు కొన్ని మా అమ్మాయికు ఎలాంటి సంబంధం లేదు. దయచేసి మామయ్యను మాత్రం ఈ కేసులోకి లాగద్దు. ఓకే, మరి మీ మీద కంప్లైంట్. మనం అనుమానం ఇంకొకటి ఏంటంటే వీళ్ళ మీద ఒక కక్ష సాధింపు, అంటే చిన్నప్పటి నుంచి నాకు ఇచ్చి మ్యారేజ్ చేద్దామని చెప్పేసి పేరు పెట్టుకున్నారు కదా మేనమరదలని, ఆ ఉద్దేశంతో వీళ్ళు ఇంకా ఏమన్నా నా మీద ఆశ పెట్టుకున్నారేమన్నా ఉద్దేశంతో వీళ్ళని అల్లరి చేయాలి. మా మామయ్య ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఆయనను కొంచెం పబ్లిసిటీ చేసి ఈ విధంగా కొంచెం చేయాలనే ఉద్దేశంతో వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది.